ढोलक दिल दन 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 बीट मार ఎలా సృష్టించాడో తెలుసా బాపు గారి బొమ్మంత అందంగా ఆత్రేయ గారి కవితంత చందంగా విరుబూసిన పువ్వుల కలర్ఫుల్ గా అమెరికా ఆటం బాంబుల పవర్ఫుల్ గా మరి ఆ బాపు గారి బొమ్మలు ఆటం బాంబులు అంద గత్తెలు ఉన్న ఈ ప్లేస్ ఏది సూర్యాపేట సో ఈ రోజు మనం సూర్యాపేటలో పండగ చేయబోతున్నాం ముందుగా ఆడేదాం పండగ చేసుకోలో లెవెల్ 1 లెవెల్ 1 ఆడడానికి 3+3 6 మంది కావాలి ఆ 6 మంది అనుబాంబులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ జోత్స్నా ఏం చేస్తూ ఉంటావు ఇంటర్ సెకండ్ ఇయర్ హాయ్ మీ పేరండి మౌలిక మౌలిక గారు ఏం చేస్తూ ఉంటారు హోమ్ మేకర్ హోమ్ మేకర్ చెప్పండి విశేషాలు మా వారికి ఒకటి చెప్పాలండి మీ వారికి ఒకటి చెప్పాలి చెప్పండి మీ సమక్షంలో మా సమక్షంలో బావా ఐ లవ్ యు మీ వారిని మీరు బావా అంటారా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ ఫ్యామిలీ ఫ్యామిలీ కలిపి కట్టేశారా నైస్ అక్కడ ఇవ్వండి హాయ్ హరి తేజు మై నేమ్ ఇస్ జ్యోతి జ్యోతి గారు ఏం చేస్తూ ఉంటారు నేను ఇక్కడ న్యూస్ రీడర్ లోకల్ న్యూస్ రీడర్ అవునా అందుకే టక 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 వాతావరణ సవంతి చెప్పేస్తున్నారు నైస్ థాంక్యూ హలో హలో హరి తేజ చెప్పమ్మ ఏంటి నీ ఎక్సైట్మెంట్ ఏంటి ఏం లేదు ఎండాకాలంలో సూర్యుడు పైన ఉన్నాడా నా పక్కన ఉన్నాడా అర్థం కావట్లే అలా మెరిసిపోతున్నావు సూర్యుడు పైన ఉన్నాడో పక్కన ఉన్నాడో తెలియదు గానీ మాకు మాత్రం సూర్యాపటలో ఉన్నాడని బాగా అర్థమైందమ్మా ఇంతకీ నీ పేరేంటమ్మా నా పేరు అనుష అనుష ఏం చేస్తూ ఉంటావు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తూ బిస్కెట్లు ఇస్తూ ఉంటుంది నైస్ అనుష థాంక్యూ సో మచ్ నేను నిన్నేం అడుగుద్దా అయ్యో అడుగు ఇంకా ఉందా అడుగు 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 నిన్ను క్వశ్చన్ అడుగుతాను నన్ను ఒక క్వశ్చన్ అడుగుతావు అడుగు పెళ్లి బట్టలు వేసుకున్న పెళ్లి కొడుకు బట్టలు ఇప్పేసి నూతిలో దూకేశాడు ఎవరు పెళ్లి బట్టలు వేసుకున్న పెళ్లి కొడుకు ఎవడైనా నూతిలో దూకాల్సిందే అమ్మా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి కాంట్రవర్సీస్ గురించి మాట్లాడకూడదు కానీ నువ్వే చెప్పు బనానా బనానానా నాకు ఇప్పుడు లాజిక్ చెప్పాలి లేకపోతే నువ్వు అయిపోతావు చెప్పు బనానా తోలు ఉంటది కదా తీసేసి తినేస్తాం కదా ఇది నువ్వు అనుష నిన్ను బీటెక్ చదువుకోమంటే నువ్వు ఇలాంటి నూతిలో దూకేవన్నీ చదువుతున్నావా హాయ్ అండి మీ పేరు నా పేరు జానకి జానకి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ హాయ్ హాయ్ హర్దేశ గారు ఐ యామ్ అన్విత మీరు మీ క్రియేటివ్ బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు గేమ్ కోసం వాడండి ఓకేనా మీ గేమ్ ఏంటంటే కాంబినేషన్ సాంగ్స్ పాటల్లో కొంచెం ప్రావీణ్యత ఉందా ఓకే మీరు టీమ్ ఏ మీరు టీమ్ బి నేను హీరో హీరోయిన్ పేర్లు చెప్తాను వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటని మీరు పాడాలి ఓకే మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మాత్రమే పాడాలి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మాత్రమే పాడాలి వాళ్ళు పాడలేకపోతే నేను పాస్ చెప్పినప్పుడు మీరు కూడా పాడొచ్చు ముందే ఎగ్జైట్ అయ్యి చెప్పకండి టీమ్ ఏ మీకు నేను ఇస్తున్న కాంబినేషన్ అల్లు అర్జున్ అండ్ క్యాథరిన్ థెరిసా అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతది మంచి బీట్ వస్తుంది పిచ్చ మాస్ వస్తుంది
ఎనీవే మీ టీం గెస్ చేశారు కాబట్టి మీకు పాయింట్ వచ్చినంటే టీం ఏకి పాయింట్స్ టీం బి మీ కాంబినేషన్ మహేష్ బాబు గారు అండ్ శృతి హాసన్ గారు 5 4 3 2 1 పాస్ ఏమను మహేష్ బాబు అండ్ శృతి హాసన్ सूपर अम्मा सूपर पॉइंट कंग्रेट इपड़ मल्ली क्वेश्चन वरुण तेज गारू एंड पूजा हेगड़े 5 4 3 2 1 रवितेज गारू एंड मेहरीन गारू 5 4 3 2 1 पास गुन्ना गुन्ना मामी डी ए गुन्ना मामी तोटकी दिल्ली का नुरावे संधिया मर वाडू कुने तोटकी राइट आंसर गुन्ना गुन्ना मामी डी दिल्ला गुन्ना मामी डी तोटकी टीम बी ने अनेक ना प्रश्न टीम ये करेक्ट का चप्पर का बट टीपुरु टीम ये मी कॉम्बिनेशन राज तरुण एंड हेबा पटेल नालू बार खेल तुंदी बीर कर तुंदी ये भी मात्रम बागा दे लिसु चप्पू चप्पू नेक्स्ट बार नेक्स्ट बार बार खेल तुंदी बीर कर तुंदी गम्मू दे तुंदी गम्मू दे तुंदा ओम्पो रंबू कर तुंदी चुइंग गम्मू दे तुंदी लव से या लव दा लव से या लव दा राइट आंसर ఇప్పుడు మీ ప్రశ్న ఓకే రామ్ అండ్ కీర్తి సురేష్ 5 రామ్ అండ్ కీర్తి సురేష్ 4 3 2 1 పాస్ శైలజ శైలజ నీ కోసం చేయాల ప్రేమ పూజ అది రైట్ ఆన్సర్ మరి టీమ్ ఏ ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలకి రైట్ ఆన్సర్లు చెప్పారు టీమ్ బి ప్రశ్నలకి కూడా వాళ్ళే కరెక్ట్ గా చెప్పడం వల్ల లీడ్ లో ఉన్నారు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి కంగ్రాట్యులేషన్స్ లక్కీ జోన్ లోకి వచ్చేసారు మరి మా ఇంటర్ పాప పాపం కష్టపడి చాలా గెస్ చేసింది సాంగ్స్ మీ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు అందుకే లక్కీ జోన్ లోకి వచ్చారు మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 4300 రూపాయలు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్ ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 5 మంది కావాలి ఈ 5 మందిని నేను ఎలా సెలెక్ట్ చేస్తానంటే ఒక పాట ప్లే చేస్తా ఆ పాటకి ఉన్న చోటే మీరు అద్భుతంగా డాన్స్ చేయాలి ఈ గేమ్ కి కొంచెం డాన్స్ వచ్చిన వాళ్ళైతే హెల్ప్ అవుతుంది కాబట్టి ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళల్లో నుంచి 5 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటా మ్యూజిక్ నా పేరు స్వప్న హోమ్ మేకర్ ఓకే మీ వారి పేరు ఏంటో ఆంజనేయ శాస్త్రి ఆహా ఆంజనేయ శాస్త్రి గారు బాగున్నారా చాలా బాగున్నారు ఏమని పిలుస్తారు శాస్త్రి గారిని అంజి అంజి బాగుంది శాస్త్రి గారిని అడిగానని చెప్పండి హాయ్ హాయ్ చెప్పండి మీ పేరు నా పేరు శ్రీవాణి శ్రీవాణి ఏం చేస్తుంటామా జాబ్ చేస్తున్నా ఏం జాబ్ సాఫ్ట్వేర్ ఓకే హాయ్ హాయ్ నీ పేరు సింధు సింధు నువ్వు ఎంత చక్కగా ఉన్నావు తెలుసా కుందన బొమ్మలా థాంక్ యూ నువ్వు ఏం చదువుతున్నావు చెప్పు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఎస్ 8th క్లాస్ 9th క్లాస్ అనుకుని పొరపడ్డా సుమి హాయ్ హాయ్ దిస్ ఇస్ భార్గవి దిస్ ఇస్ భార్గవి దట్ ఇస్ హు చెప్పండి భార్గవి గారు ఏం చేస్తుంటారు హోమ్ మేకర్ ఓకే హాయ్ అండి హాయ్ మేడం నమస్తే నివేదిత
నివేదిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే ఓకే ఓకే, మరి మీకు ఒక అద్భుతమైన గేమ్ ఉంది. ఆ గేమ్ అంటే చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇవి మ్యూజికల్ చైర్స్ అమ్మా, కానీ ఇందులో కొంచెం చేంజ్ ఏంటంటే బ్లైండ్ ఫోల్డెడ్, కళ్ళకు గంతలు ఉంటాయి అంతే. పాట ప్లే చేసిన వెంటనే నుంచున్న చోటే మీరందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే కుర్చీలని వెతుక్కుంటూ వెళ్లి కుర్చీల్లో కూర్చోవాలి. కూర్చోలేక మిగిలిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 600, నెక్స్ట్ 700, 800, 900, ఫైనల్ గా గెలిచిన వాళ్ళకి 1000 రూపాయలు. ఓకే, మీరు ఎంత ఫాస్ట్ గా కుర్చీలని వెతికెళ్ళి కూర్చుంటే మీరంతా సేవ్ అవుతూ ఉంటారు, కూర్చోలేని వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఓకే, రెడీ, మ్యూజిక్. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 600 రూపాయలు. కంగ్రాచులేషన్. కూర్చున్న వాళ్ళందరూ లేవండమ్మా, మ్యూజిక్. నైస్ అండి, మీరు నెక్స్ట్ ఓడిపోయారు కాబట్టి మీరు గెలుచుకుంటున్నారు 700 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఓకే, మీ ప్లేస్కి వెళ్ళిపోండి. సో ఇప్పుడు ముగ్గురు మిగిలారు, 2 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారో. మ్యూజిక్ లేవండమ్మా. చిన్న వాటికి అలా ఎడవకూడదమ్మా. ఇదిగో 800 రూపాయలు ఇస్తున్నా, వెళ్ళి చాక్లెట్ కొనుక్కో. ఇద్దరు మిగిలారు, 1 కుర్చీ. గెలుపు ఎవరిది చూద్దాము. మ్యూజిక్. మీరే గెలుస్తారని, మీరే గెలవాలని కూడా ఇవాళ రాసి పెట్టినట్టే ఉంది మీ గేమ్. ఎక్కడ కూర్చే పెట్టినా వెళ్ళి వెతుక్కుని 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 కూర్చుంటున్నారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. అండ్ మా కుందన బొమ్మ జస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది, బట్ ఇట్స్ ఓకే, ఆల్మోస్ట్ గెలిచావు నువ్వు కూడా 900 రూపీస్ తో. కంగ్రాచులేషన్.
విన్నర్ గా నిలిచారు మీరు 1000 రూపీస్ తో. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 6 మంది కావాలి. అంటే జనాభా సంఖ్య బాగా ఉంది కాబట్టి నెంబరు పెంచాం. మీరు సెలెక్ట్ అవ్వాలంటే పెద్దగా ఏం చేయక్కర్లేదండి, సిగ్గుపడాలి. ఎవరైతే అందంగా కొంచెం క్రియేటివ్ గా సిగ్గుపడతారో వాళ్ళల్లో నుంచి 6 మందిని నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? మ్యూజిక్. మీ 6 మందితో ఇప్పుడు గేమ్ ఆడేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ గేమ్ ఏంటంటే నెత్తి మీద ఇలా కాక్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆ బుట్టలో కాక్ ని వెయ్యాలన్నమాట. అంత సింపుల్ గా ఉంటే గేమ్ ఏంటి అనుకుంటున్నారు కదా. మీరు అలా వెయ్యకుండా మీ పక్క టీం వాళ్ళు ఈ 2 బాల్స్ ని పుష్ చేస్తూ కాక్ కింద పడేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీ 3 ఒకటేసారి బయలుదేరుతారండి. మీ కాక్ కింద పడిపోకుండా వాటిని చేత్తో ముట్టుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఆ బాల్స్ నుండి తప్పించుకుంటూ ముందుకు వెళ్లి బుట్టలో కాక్స్ వేయాలి. కాక్ గనక ఒకసారి కింద పడితే ఇంకా డిస్క్వాలిఫై, మళ్ళీ తీసుకోవడానికి లేదు. పొజిషన్స్ లోకి వచ్చేయండి. టీమ్ ఏ ఫస్ట్ ఆడతారు మీరు? ఇద్దరిటూ ఒకరిటూ వచ్చేసేయండి. 3, 2, 1, GO! ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, ఒకటి నేను డిస్క్వాలిఫై చేస్తున్నాను. ఎందుకంటే మీరు అక్కడ దాకా వెళ్ళి చేయి పట్టుకుని వేశారు, అలా పట్టుకోవడానికి వీల్లేదు, సో డిస్క్వాలిఫై. అసలైన కాక్స్ లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. టీమ్ ఏ మీ స్కోర్ 10, టీమ్ బి మీ టార్గెట్ 11. మీరు 11 కాక్స్ వేయాలి, మీ 3 వేయకుండా చూసుకోవాలి. మీ టార్గెట్ ఎంత? 11. జాగ్రత్తగా ఆడండి. మీ 3 ఏం చేయాలి? ఆడకుండా చూసుకోవాలి. 3, 2, 1, GO! చార్మినారు అత్తరు కొట్టి వచ్చేస్తాము రోహం, మేము వచ్చేస్తాము రోహం, కిసునను సారా బుడ్డి కంకన గుడ్డి కండి మెషమ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేస్తాము రోహం, మేము వచ్చేస్తాము. ఇద్దరు మిట్టా డబ్బు బట్టి అత్తర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నాబురు ఇక్కడ పట్టేస్తాము రో. మీ చుట్టులో ఉంది చిన్న
చిన్న సైజు యుద్ధం తర్వాత ఇప్పుడు మన టీమ్ బి ఎన్ని వేసారో చూద్దాం. యాజ్ యూజువల్ గా ఒకటి మైనస్ చేస్తున్నాను, టెక్నికల్ గా ఫాల్ట్ ఉంది ఒక దాంట్లో. ఇప్పుడు టీమ్ బి ఎన్ని కాక్స్ వేసారో లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకారైకల్లన్ని ఓరమాస లెక్కల. వాళ్ళంతలాగా మిమ్మల్ని ఫుల్ టార్గెట్ చేసిన మీరు ఒక్క కార్క్ ఎక్కువ వేసి గెలిచేశారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా చాలా బాగా ఆడారు, సూపర్ 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 గా పోటీ ఇచ్చారు. మరి టీమ్ బి గెలిచారు కాబట్టి వెళ్ళిపోదాం వాళ్ళని తీసుకుని లక్కీ జోన్ లోకి. ముందుగా కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,800 రూపాయలు. ఇదండి ఈరోజు సూర్యాపేటలో జరిగిన పండుగ. చేసుకో, ఎంజాయ్ చేశారా? నైస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్.